అయినా ఈ ప్రభుత్వం అధికారంలో ఉండి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప కార్యక్రమంలో 30,75,000 మందికి ఇళ్ల పట్టాలు, దాదాపు 45 లక్షల మంది అక్కచెల్లెమ్మలకి తల్లులకి అమ్మఒడి కింద 6,618 కోట్ల రూపాయలు అకౌంట్లో వేయడం, ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని కార్యక్రమాలని తలనెత్తుకుని చేస్తూ ఉంటే ఆ కార్యక్రమాలకి మంచి పేరు రావాలని కోరుకుంటారా? ఇలాంటి పిచ్చి పనులు ఎవడైనా చేస్తాడా? ఆ కార్యక్రమాలకు అడ్డుపడాలంటే ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు. అడ్డుపడేవాడు ఎవడో తెలుసు ఈ రాష్ట్రాలందరికీ. ఎవరు సైంధవులాగా అడ్డుపడుతున్నారో అభివృద్ధికి, ఎవరు సైంధవులాగా సంక్షేమ పథకాలకు అడ్డుపడుతున్నారో తెలుసు. ఇలా పట్టాలు ఇస్తామంటే కోర్టుకు వెళ్తారు, మరొకటి ఏదో చేస్తామంటే కోర్టులోకి వేసేస్తారు. వీళ్ళకి ఆ పేద ప్రజల కోసం ఏది చేద్దామన్నా కూడా వీళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే డెమోగ్రఫికల్ ఇంబ్యాలెన్స్ వీళ్ళకి అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఏ పేదలకు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పించాలంటే డెమోగ్రఫికల్ ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది, అమరావతిలోనేమో పేదలకు ఇళ్ల స్థలాలు ఇద్దామంటే డెమోగ్రఫికల్ ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది. మేము అడుగుతాం చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ ప్రభుత్వం మీద రాజకీయ విమర్శలు చేసేటప్పుడు కూడా సంయమనం పాటించండి. 40 గుళ్ళు విజయవాడ నడిబొడ్డులో జేసీబీతో కూలగొట్టి విగ్రహాలు తీసుకెళ్లి చెత్తకుప్పల్లో పడేసిన మీరు ఇవాళ రాజకీయం కోసం దేవుళ్ళ గుళ్ళు గురించి అపచారాల గురించి మాట్లాడుతుంటే జనం నవ్వుతున్నారు. నవ్విపోతారు కాక నాకేంటి సిగ్గన్ నువ్వు అనుకుంటే మేమేం చేయలేము. ఏంటిది ఈ దరిద్రం ఏంటి అన్నా? మీకేమీ అర్థం కావట్లే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద ప్రజల మనసుల్లో గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 16 నెలల 18 నెలల కాలంలోనే దేశంలోనే 3వ స్థానంలో ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటూ ఉన్నారు. ఇదే విధంగా వదిలేస్తే మనకు పుట్టగతులు ఉండమని మీ భయం మేము అర్థం చేసుకుంటాం. చేయండి, సద్విమర్శలు చేయండి. మేము తప్పులు చేస్తే సద్విమర్శలు చేయండి. మేమేదైనా ఒకవేళ ప్రభుత్వం తప్పు కార్యక్రమం నిర్వహిస్తే మీరు దాన్ని సరిదిద్దుకోమని సలహాలు ఇవ్వండి. మీకు అది చేత కాదు. ఎక్కడైనా చిన్నది జరిగితే, చిన్న ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టే కార్యక్రమం తప్ప ఇంకా అంతమించి మీకు మరొకటి ఆలోచన లేదు. నేను చెప్తున్నాను, చినరాజప్ప గారు మీరు అదే జిల్లా వ్యక్తి, అదే జిల్లాకు చెందిన ఇప్పుడు ప్రస్తుతం శాసనసభ్యుడుగా ఉన్నారు, గతంలో డిప్యూటీ సీఎం హోంమంత్రిగా ఉన్నారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఈ ప్రవీణ్ చక్రవర్తి ఎలాంటి వాడు, ఎవరితో సంబంధాలు ఉన్నాయి? ఆ రోజు 2015-16లో అతని మీద కేసులు వచ్చినప్పుడు మీరు ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరించారు? 3 కేసులు ఎందుకు రిఫర్ చేసి తీసేశారు? ఎందుకు తీసేశారు చెప్పమనండి. ఈయనే కదా ఆ రోజు డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ కదా, అతని మీద కేసులు